Sakhi, the House of Kanchi Weaves, Telangana, Andhra Pradesh. Namaste, Ramagaru. Namaste, Jaya. Ramagaru, manaki Deepavali tarvata ventane manam Karthikamasamloki vellipotham. Avunu. So, Karthikamasam yokka pooja vidhanam తర్వాత చాలా సందేహాలు ఉన్నాయండి కార్తీక మాసానికి సంబంధించి. వీటన్నింటినీ నివృత్తి చేద్దాము. మరి ఈ సంవత్సరం మీరు కార్తీక పురాణం చెప్తున్నారు కదా? చెప్తాను. ఓకే, 30 ఎపిసోడ్లు వచ్చేస్తాయి చక్కగా. ప్రతిరోజు ఒక కథ వింటూ పూజ చేసుకోవచ్చు. కార్తీక మాసం అనగానే శివ పూజ అని వెళ్ళిపోతాం. శివాలయాలు మంచి రష్గా ఉంటాయి. అవును కదా. తర్వాత నదీ తీరాల్లో స్నానాలకి జనాలు కార్తీక స్నానాల కోసం నదులు చెరువులు సముద్ర స్నానాలు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రయాణాలు తీర్థయాత్రలు కార్తీకంలో బోల్డ్ అన్ని రోజులు పండగలు పర్వదినాలు ఉంటాయి. ఇందులో పూర్తిగా నెల రోజులు జరుపుకునే సంబరంగా చెప్తాం. అయితే సంబరం అనగానే మనం బోల్డ్ని వండేసుకుని బోల్డ్ంతా ఎంజాయ్ చేస్తాం. ఇది ఏంటంటే వండుకోకుండా ఉండే నెల. ఎస్, ఆహారం తక్కువ, అవును, నిద్ర తక్కువ, నియమాలు ఎక్కువ. ఎవరెవరు ఏ నియమం పెట్టుకుంటారు అనేది వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారం నియమం పెట్టుకోవచ్చు. ఏటా జరుపుకునే కార్తీక మాసమైనా ప్రతి సంవత్సరం మళ్ళీ కొత్తగా ప్రతిరోజు నిత్య దీపారాధన, ప్రతిరోజు కార్తీక స్నానం, తెల్లవారుజామునే చేయాలి, సూర్యోదయానికి ముందే స్నానం చేసుకోవాలి, స్నానం చేసేయాలి, అది లెక్క. దీనికి ఏంటంటే ఇంట్లో మన బాత్రూంలో స్నానం కాకుండా వాపీకూప తటాకాదుల్లో స్నానం చేయటం, వాపీకూప తటాకాలు కాకుండా నదీ స్నానము అత్యంత విశేషము. నదీ స్నానం ఈ రోజువారీ నదిలో మునగటం మనకి ఎట్లా కుదిరేను? నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా చేయలేకపోతారు కదా. అవును, ఈ కాలం చలికాలము. ఇది భూగర్భ జలాలు ఉండే ప్రాంతాల్లో అయితే నీటిలో అగ్ని ఉంటుంది. కార్తీక మాసమే అగ్ని సంబంధమైన మాసం. కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉండటం వల్ల అగ్ని కార్తీక మాసము అని చెప్తాం. కృత్తిక అగ్ని నక్షత్రం. ఇది దీంట్లో ఈ శివ పూజ అవే కాకుండా ప్రధానంగా ఇంకోటి కార్తికేయ దర్శనం కూడా చాలా మంచిదని చెప్తారు. స్కంధ దేవాలయాలకు వెళ్ళదలుచుకున్న వాళ్ళు కార్తీకంలో ఆ తీర్థయాత్ర చేస్తే చాలా ఫలితం వస్తుంది. ఓకే, అది మనం మోపిదేవి లాంటి చోటుకి వెళ్ళచ్చు, పెదకాకాని లాంటి చోటుకి వెళ్ళచ్చు, తమిళనాడులో చెప్పేటువంటి తిరుపడై వీడు చెప్తారు కదా, 6 షణ్ముఖ క్షేత్రాలు, తిరుచి, చిరుచెందూరు, తిరుత్తణి, తిరుప్పరకుండ్రం, ఇవి వీటిలలో అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ఇలా వెళ్ళచ్చు. మన ప్రాంతంలోనే మన హైదరాబాద్లో స్కందగిరి లాంటి దేవాలయాలు కార్తీకంలో చేసే సుబ్రహ్మణ్య దర్శనం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. ఇది ఏటా చేసేదే, కొత్త కొత్తగా చెప్పడానికి ఏం లేదు. నిదానంగా చేసుకుంటూ వెళ్ళాలి. ప్రధానంగా మొట్టమొదటిది ఏంటంటే దీపావళి వెళ్ళిన మరుసటి నాడు కాకుండా రెండో రోజు నుంచి మనకి కార్తీకం మొదలవుతుంది. తెల్లవారుజామున స్నానం చేయటం, తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే పూజా విధానం ముగించుకోవటం, దీంతోపాటుగా కార్తీకంలో ప్రత్యేకంగా చెప్పేది ఉపవాసం. నేలంతా కూడా కార్తీక నక్తాలు పేరుతోటి పగలల్లా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం అయ్యాక పూజ చేసుకుని భోజనం చేయటం. ఈ తెల్లవారుజామున పూజతో పాటుగా ప్రదోష కాలార్చన, సాయంకాలం వేళ శివార్చన చాలా అద్భుతమైనది. అయితే ఇంత శివుడు చెప్తున్నాం కదా, కార్తీకంలో ఎలా చెప్పుకోవాలంటే ఇక్కడ ఈ నెలంతా కూడా ఈ నెలకి దైవము దామోదరుడు. దామోదరుడు అంటే ఉదరమును దామము చేత కట్టబడిన వాడు, ఒక తాడుతోటి తన పొట్ట మీద కట్టినటువంటి వాడు అని. దామ ఉదరుడు తన గర్భంలో ప్రపంచాన్ని భరించేవాడు అని అర్థం. ఈయన ఎవరు? గర్భంలో ప్రపంచాన్ని భరించేవాడు, నోరు తెరిచి విశ్వరూపం చూపించిన వాడే ఈ నెలకి దైవం. విష్ణుమూర్తి ఈ నెలకి దైవం. ప్రార్థనా స్వరూపంగా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెప్పి శివ పూజాం కరిష్యే. కార్తీక దామోదర ప్రీత్యర్థమే సాలగ్రామార్చన, కార్తీక దామోదర ప్రీత్యర్థమే స్నానం, కార్తీక దామోదర ప్రీత్యర్థమే శివాభిషేకం, లక్ష పుష్పార్చన, లక్ష బిల్వార్చన, ఏం చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్థమే చేస్తాం. అవును, విష్ణు ప్రీతి కోసం శివ పూజ చేసే మాసం ఇది. ఇది ఏం చెప్తారంటే మనకి కార్తీకము మార్గశిరము రెండు యమదంష్ట్రలుగా చెప్పబడతాయి. ఈ రెండు మాసాలు అనారోగ్య మాసాలు. చలి పెరిగిపోతుంది, అవును, మంచు పెరిగిపోతుంది, శ్వాసకోశ వ్యాధులు అవి ప్రబలిపోతాయి. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. అంచేత పొద్దున్నే స్నానం చేసేయటం, ఆ జలంలో దాగి ఉన్నటువంటి వేడిని మనం తీసుకోవటం. నీళ్లలో అగ్ని ఉంటాడు,
మనకి కాలంలో చెప్తారు తయ జలే గంగ అని. ప్రతి నీటిలోనూ గంగే ఉంటుంది. ఇప్పుడు ఆ నీళ్ళల్లోనే అగ్నిస్వరూపం దాగి ఉంటుంది. ఈ అగ్నికి కార్తికేయుడికి సంబంధం ఉంది. ఎందుకంటే శివుడి నుంచి జారిపడినటువంటి ఆ శివరేతస్సుని అగ్నే మొదట భరించాడు. కార్తికేయ జననానికి ఆద్యుడు అగ్ని. ఆయనే గంగానదిలో ఈ శివరేతస్సుని వదిలిపెట్టాడు. ఆమె తీసుకెళ్లి శరవణంలో వదిలిపెట్టింది. శరవణంలో జన్మించాడు ఆయన. మొదట ఆమెను భరించిన వాడెవడు? అగ్ని. అందుకని ఇప్పుడు ఈ టైంలో కనుక ఏం చేసినా మనం కేశవుడు, శివుడు, కార్తికేయుడు ముగ్గురు ప్రసన్నులవుతారు. ఇందులో మళ్ళా మనకి ఎన్ని పర్వదినాలు ఉన్నాయి. మొదటి రోజున బలిపాడ్యమం చేస్తారు, పాడ్యం నాడు బలి పూజ చేస్తారు. కొన్ని చోట్ల చేస్తారు, కొన్ని చోట్ల చేయరు. కానీ అయినా కూడా బలిపాడ్యం రోజున ఏం చేస్తారు? మనం పితృదేవత ఆరాధన లాంటివి చేస్తారు. ఆ రోజే ఉల్కా దర్శనం లాంటివి చేస్తారు. రకరకాలు ఎక్కడున్నా సరే ఇదే పద్ధతి. అయితే ఇదేంటి, మనం బలిపాడ్యమి, తర్వాత రెండో రోజు భగినీహస్త భోజనం, మూడు లేదు నాలుగు నాగుల చవితి వస్తుంది, ఐదు లేదు ఆరో రోజున స్కంద షష్ఠి వస్తుంది, ఏడు లేదు ఎనిమిదో రోజున గోపాష్టమి అంటారు, గోవర్ధనగిరి పూజ చేస్తారు ఆ రోజున. ఎన్ని ఉన్నాయి చూడు, అన్నీ కార్తీక మళ్ళీ అన్ని కార్తీక మాసాలు. మళ్ళీ అక్కడి నుంచి మూడు రోజులు గడిచేసరి కల్లా మనకి ఏకాదశి వస్తుంది, ఉత్థాన ఏకాదశి, హరిబోధిని ఏకాదశి. నాలుగు నెలల క్రితం ఆషాఢ తొలి ఏకాదశి నాడు పడుకున్నటువంటి విష్ణుమూర్తి ఈ రోజు నిద్రలేస్తాడు. ద్వాదశి నాడు మళ్ళీ మనం ఏం చేస్తాము, తులసి కళ్యాణం చేస్తాం. ఉసిరి మొక్కను తెచ్చి తులసి ధాత్రి కళ్యాణం. ఉసిరి మొక్కలో ఈ ఈ నెల కాలము విష్ణుమూర్తి ఉంటాడు ఉసిరి చెట్టులో. అందుకని ఉసిరి చెట్టు కిందే అర్చన. దీంతోపాటు కార్తీక వనభోజనాలు, ద్వాదశి నాడు తులసిధాత్రి కళ్యాణం చేస్తాం. మూడు రోజులు గడవగానే మళ్ళీ మనకి ఇది వస్తుంది కార్తీక పౌర్ణమి. అప్పుడేం చేస్తాం, జ్వాలా తోరణాలు అవి వెలిగిస్తాం. తర్వాత దీపాలు నీళ్ళలో వదిలిపెట్టడము. 365 వత్తులు సంవత్సరం అంతా చేయకపోయినా ఈ ఒకరోజు చెయ్యాలి, చెయ్యొచ్చు, చేస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుందని మొత్తం దేవాలయాలన్నీ కలకళలాడుతూ ఉంటాయి. మళ్ళీ వెనకలైన మళ్ళా ఈ ఒక 15 రోజులు. అమావాస్య నాడు కూడా మనం ఏం చేస్తాం, పోలి స్వర్గారోహణ కథ చెప్పుకుని ఆ రోజున జ్వాలా తోరణాలు నీళ్ళల్లో వదిలిపెట్టాం. ఇవన్నీ ముఖ్యమైన రోజులు. నెలంతా మనం ఇది చేయాల్సింది, నెలంతా నియమం పాటించాల్సిందే. పొద్దున్నే లేవడము, తెల్లవారుజామున స్నానం చేయటము, ఈ అక్కడి నుంచి ఉపవాసాలు సగమే చెప్పాం, రక్తాలు కాకుండా. ఇందులో ప్రత్యేక దినాలు ఏమేమిటి, 4 సోమవారాలు, 2 ఏకాదశులు, 1 పౌర్ణమి. ఈ మొత్తం 4, 3, 7 రోజులు ఉపవాసం ఉండొచ్చు. ఈ 7 రోజులు పగలు ఉపవాసం చేసి భోజనం చేయి, రాత్రిపూట భోజనం చేస్తాం. ఒకవేళ ఇది కూడా చేయలేకపోయాం, 1 పౌర్ణమి నాడు ఉపవాసం ఉండు, ఏదో 1 ఏకాదశి అయినా చేయి, ఒక్కనాడైనా పొద్దున్నే స్నానం చేయి, ఒక్కసారైనా నది స్నానం చేయి. నీకు ఆరోగ్యము సిద్ధిస్తుంది, ఆధ్యాత్మికత సిద్ధిస్తుంది. ఈ నెల రోజులు మనకి ఒకసారి పండగ ఒక రోజు వచ్చింది చేయ, దీపావళి పండుగ వెళ్ళిపోయింది, మర్నాడు దీపావళి చేసుకుంటామా? చెయ్యం మనం. కానీ కార్తీకంలో ఎలాంటి అవకాశం ఇచ్చారో చూడు రాజు మహర్షులు మనకి. అవునవును, మొదటి రోజున చేయలేకపోయి చివరి రోజునే చెయ్యి. మాసంలో ఏదో ఒక రోజు, మాసం అంతా చేసిన ఫలితం నీకు లభిస్తుంది. అంతా చెయ్యి, మహత్తరంగా ఉంటుంది. చేయలేకపోయినా ఒక్కరోజు చేసుకో, సంతోషం. సంతోషం. ఇప్పుడు నీ డౌట్లు అడుగు. సో కార్తీక మాసం అనగానే కొన్ని సందేహాలు కూడా ఉంటాయి రమ్మగారు. దీపారాధనతో మొదలు పెడదాం. ఏ నూనెతో దీపారాధన చేయాలి, ఉదయమా సాయంత్రమా? ముందు అది చెప్తే నెక్స్ట్ నేను నా డౌట్లు అడుగుతాను. తిలాలతో చేయొచ్చు, ఆవు నేతితో చేయొచ్చు. ఆవు నెయ్యి మనం మామూలుగానే అసలు మనకి దీపం పెట్టాల్సిందే ఆజ్యంతో. అవును, ఆవు నెయ్యితో. ఇప్పుడు తైలం, తిలదీపం చాలా మంచి. తైలదీపం తిలలతో చేసిందంటే తైలం అంటే నువ్వుల నూనె, నువ్వుల నూనె దీపం చాలా మంచిది. ఓకే, ఇంట్లోనూ వాకిట్లోనూ కూడా, తులసి దగ్గర దేవాలయంలో ఎక్కడైనా తైల దీపారాధన మంచిది ఈ నెల రోజులు. ఓకే, ఒకటి. తర్వాత రెండోది, మనం ఇంట్లో 2 పూట్లా చేస్తే చాలా మంచిది దీపారాధన. కనీసం 1 పూటైనా చేయండి. ఓకే, కార్తీక పురాణం మనం ప్రతిరోజు విని పూజ చేసుకుంటాం కదా రమ్మగారు, వినలేకపోతాం నెలలో కొన్ని రోజులు, అలా ఇబ్బంది వచ్చినప్పుడు పరిస్థితి ఏంటండి? 4 రోజులు కార్తీక పురాణం వినకపోతే 5 రోజున ముందువన్నీ చదివేసుకోవచ్చు చదువుకునేవాళ్ళు. వినేవాళ్ళకి మనం ఎలాగో అవకాశం ఇస్తాం కదా. 5 రోజున చాలా మంది అడుగుతారు, పీరియడ్స్లో వినొచ్చా, పీరియడ్స్లో వినొచ్చా. మీరు ఇది పవిత్రమైందని భావిస్తూ మీరు రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో ఈ పని ఎందుకు? పవిత్రత అపవిత్రత కంటే మీరు విశ్రాంతిగా ఉండాలి, ఉండవలసిన సమయంలో వినద్దు. ఓకే, తర్వాత మొత్తం వినేసేయండి. చదువుకునే వాళ్ళు ఉంటే తర్వాత రోజుల్లో కూడా
చదువుకోవచ్చు. ఓకే, దీనికి ఒక ప్రదేశం నిర్ణయించుకోవాలి రమ్మగారు. ఒక ప్లేస్లో కూర్చొని అక్కడే కూర్చొని పఠన చేయాలి లేదా వినాలి అనేది ఉంటుందా? జయా, మనం ఏదైనా నియమం పెట్టుకుంటే మన నియమం మంది మన నియమం పాటించకుండా, నియమం అంటే ఏమిటి, తప్పకుండా చేయవలసింది. అవును, నువ్వు రోజు పొద్దున్నే వింటావు, ఆరింటికి మన వాళ్ళు రిలీజ్ చేస్తారు, వినేసేయి, అది నీ నియమం. తొమ్మిదింటికి వింటావు, పెట్టుకో, నువ్వు నియమం పెట్టుకోలేదు. ఓ రోజు ఆరుకి, ఓ రోజు తొమ్మిదికి, ఓ రోజు పదహారుకి, నీ ఇష్టం అంతే, నీ ఇష్టం. ఇదేంటంటే మంచాల మీద కూర్చుని అన్నం తినేటప్పుడు వినద్దమ్మా, దయచేసి శ్రద్ధగా వినాలి పురాణం. వినటమే కదా అని ఎట్లా పడితే అట్లా కాకుండా ఒక నియమం పెట్టుకుంటే మంచం మీద పడుకుని రాత్రిపూట పడుకునేటప్పుడు వింటాను, అన్నం తింటూ వింటాను, వింటమే కదా అని మాత్రం అనుకోవద్దు. ఇది మనం ఒక పవిత్రమైన మాసం, ఒక మంచి సమయం ఉంచుకోండి దానికి. ఖచ్చితంగా అటు ఇటుగా పొద్దు ఉదయం కాలంలో ఆరుకైనా తొమ్మిదికైనా పదికైనా అపరాహ్నం కాకుండా వినేయండి. సాయంకాలం వింటారు, ఏ మూడు తర్వాత నుంచి ఏడు లోపల ఎప్పుడైనా విన్ రాత్రే వింటారు, పూజ అవగానే వినండి. అలా పెట్టుకోండి. ఏదైనా మనం ఒక మంచి పని చేసేటప్పుడు మనం రిలాక్స్డ్గా అలా చేయకూడదు, దాని మీద భక్తి శ్రద్ధ ఉండాలి. ప్రధానమైంది భోజన సమయంలో కానీ నిద్రా సమయాల్లో మంచాల మీద కూర్చుని కానీ వద్దు. ఓకే, ప్రసాదాలకి సంబంధించి ప్రతిరోజు నైవేద్యాలు మనం తయారు చేసుకోవాలి రమ్మగారు పూజా విధానంలో. అసలు నైవేద్యం హడావిడే చెప్పరు కార్తీక కార్తీకంలో చెప్పరు. ఇప్పుడు నువ్వు మామూలు రోజువారీ పూజే చేసుకుంటావు, పొద్దున్నే స్నానం చేసి ఏదైనా చేయొచ్చు. రోజువారి నెలంతా నువ్వు నీ ఉపవాసం ఉండమని అందరికీ చెప్పట్లేదు కదా. ఇందులో గర్భవతులు, బాలింతలు, వృద్ధులు, చిన్నపిల్లలు, రోగగ్రస్తులు, మాత్రలు గీతర్లు వేసుకోవాల్సిన వాళ్ళు ఉపవాసాలు పెట్టుకోవద్దు. పూజ అయ్యాక భోజనం చేసేయండి. ఓకే, ఇప్పుడు మన నైవేద్యానికి ఇందులో ఏంటంటే ఈ నెల రోజులు వర్జ్య పదార్థాలు తినకూడదు, ఉల్లి వెల్లుల్లి తినకూడదు. మీరు ఆ నియమం పెట్టుకోండి. కనీసం వెల్లుపై వెల్లుల్లిపై వాడం తినం, నాన్ వెజ్ వాడం తినం, అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో వాడం పిల్లలకి చేసి పెట్టాలి కదండి. ఏమిటి పిల్లల్ని, ఏమిటి ఒక నెల రోజులు తినకపోతే ఏమైపోతారు పిల్లలు? అలవాటు చేయాలి అంతే కదండి. ఇప్పుడు మీరు పాటిస్తారు, మీ తర్వాత ఈ లెగసీ ఎట్లా కంటిన్యూ అవుతుంది? కార్తీక మాసంలో మనం తినకూడదు, తినద్దు, పోనీ అది కాదు, నాలుగు సోమవారాలు తినద్దు, పౌర్ణమి నాడైనా తినద్దు. ఇలా పెట్టుకోండి. నైవేద్యం మీరు ఏది చేసి పెట్టినా పర్వాలేదు. శివ పూజ, పూజకి ఏంటంటే ఇది శివుడికి నీళ్ళు పోయటమే. ఇళ్లల్లో ఏం చేసుకుంటారు జయా, దీపారాధన చేసుకుంటారు, నిత్య పూజ ఏదో చేస్తారు. శివ సంబంధమైన స్తోత్రాలు ఏవన బోళ్ళని, శివమహిమ స్తోత్రం అని, శివానందలారని, బిల్వాష్టకము, లింగాష్టకము, విశ్వనాథాష్టకము ఏదో చదువుకుంటారు. పండో ఫలమో నివేదన పెడతారు. అన్నం పెట్టే అలవాటు ఉన్నవాళ్ళు అన్నం పెట్టుకోవచ్చు. ఏం పెట్టుకున్నా సరే, ప్రత్యేకంగా వంట చేయటాలు అవి కార్తీకంలో చెప్పు. తర్వాత నదీ స్నానం అనుకుంటాం, అది కుదరదు, మనం ఇంట్లోనే చేయాల్సిన పరిస్థితి. అప్పుడు కొంత హెల్త్ బాగోలేని వాళ్ళు ప్రతిరోజు తల స్నానం చేయాల్సిందేనా రమ్మగారు? అలాంటి నియమం ఉందా? అంటే మీరు నియమం పెట్టుకుంటే, మీరు నెల రోజులు తల స్నానం, తెల్లవారుజామున శిర స్నానం చేస్తాను అని పెట్టుకుంటే నెల రోజులు చేయండి. మీ వల్ల అయితే చన్నీళ్ళే చేయాలి, వేడినీళ్ళతో స్నానం చేస్తే కళ్ళుతో స్నానం చేసినట్ట. ఓహో, అలా చెప్తారు పురాణంలో. చేయలేరు, ఒకరోజు పెట్టుకోండి కనీసం. తల స్నానం ఎవరికి సాధారణంగా ఎవరు చేస్తారు జయా? అంత పొద్దున్నే లేచి చిన్నపిల్లలు చేయరు, మిడిల్ ఏజ్ వాళ్ళు చేయలేరు, కాస్త పెద్ద వయసు వాళ్ళు, భగవంతుడి మార్గంలో ఉండదలుచుకున్న వాళ్ళు, మగవాళ్ళు, ఏదో చిన్న క్రాఫ్ ఉంటుంది, నెత్తిమీద నీళ్ళు పోసుకున్న తరలా ఆరిపోతాయి, అంత బారెడు జడలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అవును, అవన్నీ చేయలేకపోతాం కదా. అందుకని ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే తీర్థయాత్రలాగా వెళ్ళిపోయి అక్కడ చేసుకునేవాళ్ళు. నెల రోజులు బయటే ఉండేవాళ్ళు, నదీ తీరాలకు వెళ్ళేవాళ్ళు. ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు కూడా నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడే పూజా పునస్కారం ముగించుకుని 9 గంటలకు ఇంటికి వచ్చి తర్వాత నిత్య కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు, అట్లా చేసేవాళ్ళట. ఇప్పుడు మనం అవంతా చేయలేకపోతాం కదా. నియమం పెట్టుకుంటేనే మీరు తల స్నానాలు. నియమం లేకపోతే ఒక సోమవారాలు, నాలుగు సోమవారాలు ఉన్నాయి కదా, సోమవారం నాడు చేసుకోండి. ఈ సోమవారాల్లో ఒక్క సోమవారం అయినా చేయండి భగవంతుడి కోసం. అది స్నానం. ఈ స్నానంలో కూడా ఏంటంటే మనం వీటి వేటికి వెళ్ళలేము, బోర్ వాటర్ ఉండే అవకాశం ఉంటే భూగర్భ జలాలతో స్నానం మంచిది, అది మన పాయింట్ మెయిన్. భూమితోటి సంబంధం కలిగి ఉన్నటువంటి నీరు వెచ్చగా ఉంటుంది. అవును కదా, ఆరోగ్యం. నదీ స్నానాలంటే నదులకి పైనుంచి మొన్న దాకా వానలు కదా, అందే ఔషధ జలాలుగా మారతాయి నదీ జలాలని, అందుకని నదిలో స్నానం. మీ ఆరోగ్యం కోసం చెప్పాం, అదేమిటో సిద్ధాంతం కాదు అది. ఓకే, అది చెప్పింది ఎందుకు, మన హెల్త్ కోసం. ఈ భూమిలో కూడా వాటి సారం దిగి ఉంటుంది. భూగర్భ జలాలు మంచివి,
ట్యాంక్ వాటరు ఆ పైన ఉంటే చల్లగా ఐస్ కోల్డ్గా ఉంటుంది. తెల్లవారుజాము 4 గంటలకు నీళ్ళు పోసుకుంటే బాత్రూంలో బీసుకుపోతామన్న ఎవరైనా తీసుకెళ్ళాలి అదే కదా. బోర్ వేయించుకుని తెల్లవారుజాముని అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకి అవకాశం ఉందనుకో, ఆ బోర్ వాటర్ వచ్చేయమంటారు. నువ్వు ఉందనుకో మరీ మంచిది. ఇవి ఏవీ లేవు, ఏదో మన బాధ మనం పడతాం ఎటాగొట్ట. అంత తెల్లవారుజాము చెయ్యం, కాస్త గోరువెచ్చగా పోసు, ఏదో దంతాలు పెడతాం. ఆ జలాల్లో చెప్పుకోవాలి మనం ఏమిటది, ఈ నీళ్ళలో ఒకసారి చేయి పెట్టి ఇలా తిప్పి చెప్పుకోవాలి. గంగే చేయమనే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ నీళ్లల్లో గంగేచ గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి ఈ నదులన్నీ ఇందులోకి రాగాక ఈ నీటిలో ఉంచుంది హర గంగే అని చెప్పుకుని హరుని వల్ల గంగానది భూలోకంలోకి వచ్చింది పరమేశ్వరుడి వల్ల. ఓకే, హర ప్రత్యర్థము గంగానదితో స్నానం చేస్తున్నానని ఓ మాట హరగంగే హరగంగే అని నెత్తి మీద నీళ్ళు పోసుకోవాలి. నేను అలాగే 5-6 సార్లు చెప్పుకుని పోసుకున్నాను, చేయము హాలు అయిపోతుంది ప్రాణం, తర్వాత కాస్త ఆగిపోతుంది అనమాట, అలవాటు అవుతుంది. ఒక 2 చెంబులు పోసుకున్నాక అలవాటు అవుతుంది. ఖచ్చితంగా ఒక్కరోజు ఒక్కసారైనా పాటించు, ఏదైనా నదీ స్నానానికి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యండి. ఓకే, పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేస్తారు చాలా మంది, అవకాశం ఉన్నవాడు సముద్ర స్నానాలకు వెళ్తారు కదా. కదా కార్తీక స్నానాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి, సో చేసుకోవటమే. కార్తీక మాసం అనగానే వనభోజనాలు కూడా గుర్తొస్తాయి రమ్మ గారు. అవును, అని సోషలైజ్ అవ్వటానికి చేయ, మనం అందరితోటి కలవటానికి ఈ వనభోజనాలు అనగానే మన వాకిట్లో ఫ్రెండ్ వాళ్ళ వాకిట్లో చెయ్యము. మంచి చెట్లు బాగా చెట్లు ఉన్నవి, మర్రి రావి జువ్వి తులసి తర్వాత ఏమో ఉసిరి ఇలాంటి మహావృక్షాలున్న వనంలోకి వెళ్ళి అందులో బావి కూడా ఉండాలట, అది నియమం. ఉసిరి చెట్టుతో పాటు బావి ఉండాలి, అది నియమం. అక్కడికి వెళ్ళి పొద్దున్నే స్నానాలు చేసుకుని బావి కింద బావి దీనిలో స్నానం చేయటం, ఉసిరి చెట్టు కింద సాలగ్రామార్చన చేసుకుని అక్కడే వంట చేసుకుని ఈ మహావృక్షాల సముదాయం మధ్యలోకి వెళ్తే విపరీతమైన జీవశక్తి ప్రాణశక్తి ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ వస్తుందని మామూలుగా నక్తాలు ఉన్న వాళ్ళు కూడా వనభోజనం చేయవచ్చు. ఓహో, వనంలో గనక భోజనం చేస్తే ఆ రోజు పగలు భుజించవచ్చని చెప్పబడింది. ఓ, చాలా మంది పెద్దవాళ్ళు చెప్తారు భోజనం వానేక్కర్లేదు, ఆ రోజు చేయొచ్చు, అది నక్త భోజనంతో సమానమే అవుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్తీక వన భోజనాలు కూడా చేయొచ్చు. మేము ఎవరితోటైనా వెళ్ళి మాకు అవకాశం ఉంది, మా జయ వాళ్ళు పిలుస్తారు, పిలవకపోయినా మేము మా ఫామ్కి వెళ్ళిపోయి అక్కడ ఉసిరి చెట్టు ఒకటి ఉంది, మామిడి చెట్లు ఉన్నాయి, ఏదైనా వంట చేసుకుని పట్టుకెళ్ళి అక్కడే భోంచేసి వస్తాం చేస్తాం మేము. అట్లా అవకాశం ఉంటే అక్కడ కూడా వెళ్తాం, ఉసిరి చెట్ల సముదాయాలు ఉన్న చోటకి వెళ్తూ ఉండొచ్చు, ఇలా వెళ్తాం. ఇదన్నీ కూడా ఏంటంటే మన విధానం, మనం వెళ్తూ ఉంటే మన పిల్లలు నేర్చుకుంటారు, ముందు కాలం ముందు తరాల వాళ్ళు కూడా తెలుసుకుంటారు, అప్పుడు ఈ కలియుగంతో ఇంకా కొంచెం డ్రాగ్ అవుతుంది. చాలా వరకు సందేహాలు నివృత్తి అయ్యాయి అనుకుంటున్నానండి. ఇంకా చూద్దాము, మనకి కామెంట్స్ రూపంలో కానీ ఎవరైనా మనల్ని పర్సనల్గా అడిగినప్పుడు దాన్ని కూడా మనం ఒక ఎపిసోడ్ కింద చేద్దాం. అంటే నేను అనుకుంటున్నాను కార్తీక పురాణం రోజువారీ వింటే అట్టే డౌట్లు ఉంటాం, అందులో చెప్తారు, తప్పు కథలో వస్తుంది, నేను కూడా కొన్ని మధ్య మధ్యలో చెప్తూ ఉంటారు కదా మీరు, చెప్తాను. సంతోష్ రామ్ గారు నమస్తే. నమస్తే జీ.